నిజామాబాద్ ప్రధానంగా చూసుకుంటే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి దళారుల నుంచి రైతులు ధాన్యం అమ్ముకునేటువంటి పరిస్థితి దిగజారిందంటే కూడా ఒక వార్త హైలైట్ కనబడుతోందా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మొదటగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ లోని ఆ పసుపు మార్కెట్ యార్డ్ అయితే ఏదైతే ఉందో పసుపు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఎక్కువగా పండుతుంది. దీనికి సంబంధించి ఈసారి కూడా పసుపు రైతులు కూడా ఆశగా ఎంతో ఆశగా అయితే పసుపుని పండించడం జరిగింది. ఈ పండించిన నేపథ్యంలో కూడా చివరికి వచ్చేసరికి అంటే దాన్ని పండించడం ఎంత కష్టమో దాన్ని అమ్మడం కూడా అంతే కష్టంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే పసుపు ధరలో అయితే మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా రైతులు వేసుకున్న పరిస్థితి అయితే ఈసారి వేసిన పంటలు ఏదైతే ఉందో ఈసారి వేసుకున్న పంటల్లో దిగుబడి రాకపోవడంతో పాటు తెగుళ్ళ ఇబ్బందితో అయితే పసుపు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే పసుపు పంట పండించి మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేకైతే ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అయితే పసుపు రైతులు అయితే వాళ్ళు వేసుకున్న పంటకు సరిగా దిగుబడి రాకపోవడం, మార్కెట్ ధర కూడా అట్లాగే లేకపోవడంతో వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో 10,000 వరకు అయితే ఉన్న నేపథ్యంలో ఒక ఈసారి కనీసం అత్యల్పంగా 2,500 రూపాయల క్వింటల్కు పలికిన నేపథ్యంలో కూడా రైతులు కూడా ఆందోళన చేసిన క్రమం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ దళారులు మధ్యలో ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున అయితే నిజామాబాద్ కొన్ని రోజుల క్రితం అయితే ధర్నా చేపట్టారు. దీంతో భాగంగానే కమిషన్ ఏజెంట్లు కూడా ఇబ్బందున్నారని చెప్పేసి గేట్లని అంటే మార్కెట్ కమిటీ గేట్లకు కూడా తాళం వేసిన నేపథ్యంగా అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం ఇలాంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మార్కెట్కి అయితే ఈ రోజు దిగి వచ్చిందని చెప్పొచ్చు. చాలా ఆలస్యంగా మేల్కొనిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే పసుపు రైతులకు ఉన్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకోకుండా ఎన్ని రోజులు కాలయాపన చేసేసి వాళ్ళకి ఇబ్బంది పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా అయితే వాళ్ళు ఆ మార్కెట్ కమిటీకి ఎన్నిసార్లు వినియోగించుకున్నా కూడా అది ఇక్కడ ఎక్కడెక్కడ కూడా బ్లాక్ గా మార్కెట్ గత సంవత్సరంలో ఏదైతే పసుపు కొనుగోలు దారి చేసిన వాళ్ళంతా కూడా అది బ్లాక్ మార్కెట్ కింద చూపెట్టేసి ఇప్పుడు వీళ్ళకి తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా నిన్న నుంచి డైరెక్ట్ సేల్ అయితే ప్రారంభించారు. ఈ డైరెక్ట్ సేల్ వల్ల ఎంతో లబ్ధి అయితే పొందుతారు, ఎంతో కొంత అయితే ఉపశమనం లభిస్తుందని చెప్పి రైతులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్ కమిటీ ఏదైతే తీసుకున్న నిర్ణయం పట్ల కూడా అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇబ్బందులుగా అంటే మార్కెట్కు తీసుకొచ్చిన పసుపుకు పండించిన పసుపుకు మద్దతుతో పాటు అక్కడ ఉన్న వసతులు కూడా సరిగా లేవు. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చిన పంట మార్కెట్ లో ఎండకు ఎండడము వీళ్ళు కూడా ఈ ఎండ కనీసం దాహం తీర్చుకోవడానికి వాటర్ కూడా లేకపోవడం ఇట్లాంటి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో అయితే చాలా అందరూ కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే నిన్న తీసుకున్న నిర్ణయం అయితే కొంత మేలు చేస్తుందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంబంధించిన మార్కెట్ ఏజెంట్ లేదా ఉంటుందో మార్కెట్ ఏజెంట్లు దాదాపుగా 90 మంది ఉంటారు. ఈ 90 మందిలో కూడా యాక్టివ్ ఒక 60 మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నట్టు కూడా కమిటీ తెలుస్తా ఉంది. ఇట్లాంటి దీంట్లో కరెక్ట్ గా మార్కెట్ కమిటీ వాళ్ళు సరిగా ఈ ఏజెంట్లు సరిగా తీసుకోకపోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యాపారస్తులు 60 మంది ఉన్నా కూడా దాంట్లో 50 మంది అయితే ఈసారి పాల్గొంటున్న ఇట్లాంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ సేల్ పెట్టడం పట్ల కూడా రైతులు కొద్దిగా ఆందోళన కాకుండా కొద్దిగా వాళ్ళకి ఉపశమనం లభించిన తీరు కనిపిస్తుంది. అయితే మార్కెట్ మేల్కోవడం పట్ల అయితే ఆ ఒక సర్వత్రా విమర్శ అయితే నెలకొంది ప్రణయ్. సో శ్రీనివాస్, గతంలో కూడా మార్కెట్ యాజమాన్యం తీరుకు సంబంధించి రైతులు కూడా పసుపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో దీనికి సంబంధించి వెంటనే చర్య తీసుకుంటామని కూడా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినారు. అంటే అక్కడికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, అక్కడ ఉన్న డైరెక్టర్స్ చెప్పినప్పటికీ కూడా ఈరోజు డైరెక్ట్ సేలింగ్స్కి వెళ్ళడం ఎలా ఉంది, రైతులకు లాభాలు చేకూరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, దాంతో దళారులు ఏమంటున్నారు, దళారులకు సంబంధించి ఒక రకంగా చెక్ పడింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే రైతులు సేలింగ్ చేసుకుంటే కొంత దళారులకు సంబంధించి కమిషన్ కావచ్చు, నేరుగా అక్కడ మార్కెట్ కి సంబంధించినటువంటి కమిషన్స్ ఇవన్నీ పోను కూడా నేరుగా రైతుకే డబ్బులు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దీంతో రైతులు ఏమంటున్నారు, దాంతో దళారులు ఏమైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఇది చాలా రోజుల క్రితం కంటే ఈ రోజు ఇప్పుడు జరిగిన మార్కెట్ లో జరిగినటువంటి అనేక ఇబ్బందుల్లో ఎదుర్కొన్న నేపథ్యంలో రైతులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇలాంటి కబురు వాళ్ళకి తీపి కబురే అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు రైతు పండించిన పండిసారి దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంది. ఎప్పటికీ చూసుకున్నట్టయితే సగంలో సగం అయితే దిగుబడి వచ్చింది. అలాగే పంటని కూడా ఈసారి తక్కువగా వేసిన నేపథ్యం కనిపిస్తుంది. మహారాష్ట్రలో అయితే విరివిగా అంటే అక్కడ దిగుబడి మహారాష్ట్రలో వేసిన పంటకి అయితే దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ సంబంధించిన చుట్టుపక్కల ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్, మోర్తాడు ఇట్లాంటి జిల్లాలో పండించిన పంట అయితే మొత్తానికి అయితే ఈసారి రైతులు నష్టపోయిన నేపథ్యం కల్పిస్తుంది. దీనికి తోడు పంట కూడా తక్కువ రావడం
ఇక్కడ దరగడంతో పాటు ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో కూడా మార్కెట్ అడగండి. వీళ్ళు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు తెలపడం, దీంతో పాటు మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఇదైతే సంఘం సంబంధించినటువంటి రైతు సంఘాలు కూడా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ గా చేయడంతో పాటు వీళ్ళు ఆ ధరని విషయంలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఒక మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే చివరగా అత్యల్పంగా 4,500 పలికిన పసుపు ధర 7,600 కూడా పలకడం ఒక అర్చనీయమైన అంశంగా చెప్పుకోవచ్చు. అంటే రైతులకు ఇది ఒకటి, దీంతో పాటు మార్కెట్ కమిటీకి పలుమార్లు విన్నపించినా కూడా వాళ్ళు చెప్తాము చేస్తాము అనడం కూడా అని చెప్పినా కూడా ఇది ఈ రోజు వరకు మేల్కొకపోవడం కూడా ఒక ఇబ్బంది. అంటే రైతులకు ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా మార్కెట్ ఇంకా చాలా పంట కూడా రావాల్సి ఉంది. ఇది వచ్చిన వాటికి ఇప్పుడు దాదాపుగా 40-45% మాత్రమే వచ్చింది. ఇంకా దాదాపు 40-50% కూడా రావాల్సి ఉంది. ఇదంతా కూడా వచ్చే రైతులకు కొద్దిగా మేలుగా చేకూరుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. చెప్తానయ్య.